ఇటీవల బహుజన సమాజ్ పార్టీకి రాష్ట మాజీ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది పిట్టల భూమేష్ ముదిర సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్నేహితులు అభిమానులు శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహకారంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగపల్లి మధుకర్, బొజ్జా నరేష్, సామల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. అటు విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజెప్పడం జరుగుతుంది. నేను మేము బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసినాం. ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో, మరి భారతదేశ రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది. మరి బహుజన్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలామంది మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జయించాలని మరి మేము కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి మేము తొందరలోనే మేము కాంగ్రెస్ పార్టీలో మేము జయలేతమని ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న గతంలో మాతో కలిసి పనిచేసిన వాళ్ళు, మరి ప్రజలందరికీ, మా స్నేహితులందరికీ, మరి పత్రికా ప్రతినిధుల ద్వారా మేము తెలియజేస్తున్నాం.